हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बायइन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మమ్మల్స్। ఇది 5 మార్క్స్ ఇంపార్టెంట్ బీఎస్సీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్। 5 మార్క్స్ మాత్రమే అడుగుతారు జనరల్ క్యారెక్టర్స్, అన్ని ఉన్న ఈ యొక్క సబ్ క్లాసెస్ లోపల జనరల్ గా 5 మార్క్స్ కే ఏదైనా జనరల్ క్యారెక్టర్ ఒకటి అడుగుతారు। కాబట్టి అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం। ఆల్రెడీ దీనిలో రెప్టైల్స్ గాని అంబిబియన్స్ గాని తర్వాత బర్డ్స్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను। ఇది మమ్మల్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్। ఆల్రెడీ చెప్పినట్టే అట్లీస్ట్ 5 మార్క్స్ కాబట్టి 10 టు 15 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది। నేను ఒక 20 పాయింట్స్ వరకు చెప్తాను, దాంట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అవి 15 పాయింట్స్ రాస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయి। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్। చూడండి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మమ్మల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మమ్మల్స్ అంటే ఏంటి అంటే మిల్క్ గివింగ్ ఎనిమల్స్। మిల్క్ గివింగ్ ఎనిమల్స్ ని ఏమంటారు అంటే మమ్మల్స్ అంటారు। ఏవైతే ఎనిమల్స్ మిల్క్ ని ఇస్తున్నాయో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా, ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తన యొక్క వక్షోజాల ద్వారా ఏవైతే ఎనిమల్స్ ఫీడింగ్ ఇస్తున్నాయో పిల్లలకి, వాటిని ఏమంటున్నారు అంటే మిల్క్ ఫీడింగ్ ఎనిమల్స్ నథింగ్ బట్ మమ్మల్స్ అనేసి చెప్తున్నారు। ఓకే, తర్వాత ఈ మమ్మల్స్ అనేటివి బేసిక్ గా పాలను ఇస్తున్నాయి కాబట్టి పాలను ఇవ్వడానికి దీని లోపల స్పెషలైజ్డ్ గ్లాండ్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి। స్పెషలైజ్డ్ గ్లాండ్స్ ముఖ్యంగా దాని లోపల మమ్మేరీ గ్లాండ్స్, మమ్మేరీ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి। వీటితో పాటు ఇంకా అదర్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి। ఆ అదర్ గ్లాండ్స్ ఏంటో ఒకసారి చూడండి, దీని యొక్క స్కిన్ లోపల ఇంకా అదర్ డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి, దాన్నే సెబేసియస్ గ్లాండ్స్ స్వెప్ట్ గ్లాండ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్. ఇంకా సెబేసియస్ గ్లాండ్స్ అంటే ఏంటి అంటే సెబమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఫ్యాట్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్, ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. మనం ఎప్పుడైనా చూడండి ఎండకపోతే ఫేస్ మీద కంప్లీట్ గా ఆయిల్ ఏర్పడుతుంది, అవి ఎందుకు ఏర్పడతాయంటే మన యొక్క స్కిన్ లోపల సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి, అవి ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకు మొటిమలు వస్తాయి, మొటిమలు మనం పిండామంటే దాని లోపల నుండి ఫ్యాట్ అనేది వస్తుంది, ఆ ఫ్యాట్ దేని నుండి వస్తుంది అంటే సెబేసియస్ గ్లాండ్స్. ఇంకా స్వెట్ గ్లాండ్స్, మనం ఎండకు పోయినప్పుడు మనకు చెమట పడుతుంది, ఆ చెమట దేని వల్ల వస్తుంది అంటే ఈ స్వెట్ గ్లాండ్ లో ఉన్న స్వెట్ అనేది బయటకు రావడం వల్ల. కమింగ్ టు ది ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే మనకు హైపోథాలమస్, పిట్యూటరీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటున్నాం, వీటిని డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటున్నారు. ఓకే, డక్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గాన్ ఇట్లా ఉందంటే ఆర్గాన్ నుండి ఒక సెక్రెషన్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ అనేటివి డైరెక్ట్ గా ఇంకో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూసినట్లయితే దీనికి దీనికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటే ఒక పైప్ లాంటి నిర్మాణం ద్వారా ఈ హార్మోన్స్ దీని మీదకి పోతే దట్ ఈస్ కాల్డ్ అ డక్ట్ గ్లాండ్ అంటారు. ఓకే, ఇలా డక్ట్ ఉంటే అలాంటి గ్లాండ్స్ ఏమన్నా అంటే ఎగ్జోక్రైన్ అంటారు. ఎండోక్రైన్ అంటే ఏంటంటే ఇలాంటి డక్ట్స్ ఉండవు, ఈ ఆర్గానిజం ఈ ఆర్గాన్ అనేది కంప్లీట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి హార్మోన్స్ అనేది బ్లడ్ లోకి ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లడ్ లోకి ప్రొడ్యూస్ చేస్తే బ్లడ్ అనేది ఈ ఆర్గాన్ కి పోతుంది, ఒక ఆర్గాన్ నుండి ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ బ్లడ్ లోకి వచ్చి బ్లడ్ ద్వారా ఇంకో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. కాబట్టి దీంట్లో గ్లాండ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉన్నాయి, ఎండోక్రైన్ గ్లాండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ ని డక్ట్లెస్ అన్నాం, ఎగ్జోక్రైన్ ని డక్టెడ్ గ్లాండ్స్ అంటాం. డక్ట్ అంటే ఒక పైప్. కమింగ్ టు ది అదర్ పాయింట్స్, ఇప్పుడు చూడండి ఈ యొక్క మమ్మల్స్ లోపల ముఖ్యంగా విషయం ఏంటంటే దీస్ ఆర్ ది వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్, వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటే వీటి యొక్క బ్లడ్ అనేది ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది, ఇంటర్నల్ టెంపరేచర్ ఆల్వేస్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి హ్యూమన్ బీయింగ్స్ ఒకవేళ మనం కానీ తీసుకున్నాం అంటే చింపాంజీస్ గానీ కోతులు గానీ ఏది తీసుకున్నా కూడా తన యొక్క బాడీ టెంపరేచర్ ఇంటర్నల్ గా ఎప్పుడు కూడా 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అవుట్ సైడ్ చల్లగా ఉన్నా, అవుట్ సైడ్ ఎండగా ఉన్నా, అవుట్ సైడ్ వర్షం పడినా, ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క బాడీ టెంపరేచర్ ఇంటర్నల్ గా ఎప్పుడు 37 డిగ్రీసే ఉంటుంది. ఇలా ఇంటర్నల్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ తో సంబంధం లేకుండా ఉన్న ఎనిమల్స్ ని ఏమంటారంటే వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటారు.
ఓకే కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గితే తగ్గుతుంది. అంటే ఎట్లా పెరిగితే అట్లా పెరగడాన్ని, ఎట్లా చేంజ్ అవుతుంది అట్లా చేంజెస్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ చేంజ్ చేసుకుంటే కోల్డ్ బ్లడెడ్. ఎట్లా చేంజ్ అయినా కూడా ఇంటర్నల్ టెంపరేచర్ చేంజ్ అవ్వకపోతే దట్ ఈస్ అ వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఓకే క్లియరా? తర్వాత దీని యొక్క స్కిన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే స్కిన్ మీద ఫర్ ఉంటుంది. ఫర్ లేదంటే హెయిర్స్. మనకు కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా చూస్తే మన యొక్క స్కిన్ మీద హెయిర్స్ అనేవి ఉంటాయి. ఇది మమ్మల్స్ యొక్క స్పెషల్ క్యారెక్టర్. తర్వాత చూడండి పోస్ట్ యానల్ టెయిల్ ఉంటుంది. అంటే యానస్ తర్వాత టెయిల్ ఉంటుంది. ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా కోతులు తీసుకున్నా మనం తీసుకున్నా యాక్చువల్ మనకు టెయిల్ లేదు, టెయిల్ అనేది డిసప్పియర్ అయిపోయింది, మనకు వెస్టిజియల్ గా మిగిలిపోయింది. ఓకే ఇక్కడ ఇంకా మిగతా మమ్మల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మమ్మల్స్ ఇప్పుడు ఆవులు గేదెలు ఇవన్నీ కూడా మమ్మల్స్ పాలు ఇస్తున్నాయి కాబట్టి వాటికి తోక అనేది యానస్ తర్వాత ఉంటుంది. ఓకే అది ఒక ఇంపార్టెంట్. తర్వాత డైకాన్ డైలిక్ క్రేనియం ఉంటుంది. యాక్చువల్ పుర్ర ఇట్లా ఉంటే ఈ పుర్ర యొక్క చివరి భాగం లోపల ఇక్కడ డైకాన్ డైలిక్ అనే ఒక బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ అనేవి బేసిక్ గా రెండు రకాలుగా ఇట్లా ఉంటాయి. ఇక నుంచి స్పైనల్ కార్డ్ బయటకు వస్తుంది. స్పైనల్ కార్డ్, ఈ స్పైనల్ కార్డ్ బయటకు వచ్చేది అవుట్ సైడ్ ఇట్ సైడ్ రెండు బోన్స్ స్పెషల్ గా ఉంటాయి. ఆ బోన్స్ డైకాన్ డైలిక్ బోన్స్ అంటారు. కాబట్టి దీని యొక్క క్రేనియం ఏంటి? డైకాన్ డైలిక్ క్రేనియం. ఓకే తర్వాత చూడండి ఇవన్నీ కూడా వివిపారస్. వివిపారస్ అంటే పిల్లలకు బర్త్ నిస్తాయి, పిల్లలకి బర్త్ నిస్తాయి. కానీ కొన్ని మాత్రం ఓవి ప్యారస్ ఉన్నాయి. కొద్ది ఇంపార్టెంట్. వివి ప్యారస్ అంటే పిల్లలకు బర్త్ నిచ్చి తన యొక్క మమ్మేరీ గ్లాండ్స్ ద్వారా పాలిస్తాయి. ఓవి ప్యారస్ అంటే ఎగ్స్ పెట్టి ఎగ్స్ నుండి బేబీస్ వచ్చిన తర్వాత బేబీస్ ద్వారా ఏం చేస్తాయంటే ఆ బేబీస్ కి మమ్మేరీ గ్లాండ్స్ ద్వారా ఫీడింగ్ అనేది ఇస్తాయి. అందుకోసం ఈ మమ్మల్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవి ప్యారస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే డక్ బిల్ ప్లాటిపస్. డక్ బిల్ ప్లాటిపస్ అనే ఒక ఎనిమల్ ఉంటుంది. ఆ ఎనిమల్ యాక్చువల్ వాటర్ లో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇట్లాంటి ముక్కు పెద్దదిగా ఉంటుంది. అలాంటి ఎనిమల్ ఏం చేస్తుందంటే ఎగ్స్ పెడుతుంది. యాక్చువల్లీ ఎగ్స్ పెట్టిన తర్వాత ఎగ్ ఎగ్స్ నుండి పిల్లలు వస్తాయి. పొదిగిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి దీని యొక్క బ్రెస్ట్ ద్వారా ఫీడింగ్ అనేది ఇస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది ఓవి ప్యారస్ మమ్మల్స్. యాక్చువల్ గా మమ్మల్స్ అంటే వివి ప్యారస్ ఏ, కానీ ఎక్సెప్షన్ ఇది మాత్రం ఉంది, కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇంకా నెక్స్ట్ పాయింట్స్ వస్తే చూడండి దీని యొక్క సిస్టమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తర్వాత సిస్టమ్ కన్నా ముందు ఫర్టిలైజేషన్ చూడండి. ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరిగి మేలు ఫీమేల్ రెండు కలిసిపోవడం వల్ల మేల్ నుండి స్పర్మ్స్ అనేటివి ఫీమేల్ యొక్క విజైనా ద్వారా లోపలికి వెళ్ళిపోవడం, తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఫీమేల్ యొక్క ఫాలోపియన్ ట్యూబ్ లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంట. ఓకే నెక్స్ట్ చూడండి దీని యొక్క ఇవన్నీ కూడా ట్రిప్లో బ్లాస్టిక్ ఎనిమల్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్ డ్యూరింగ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఎగ్ ఏమవ్వాలి బేబీగా రావాలి. బేబీగా వస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే డెవలప్మెంట్ స్టేజ్ అంటారు. ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ అంటే మొరుల బ్లాస్టుల గ్యాస్ట్ల అని మూడు స్టేజ్ ఉంటాయి. మొరుల బ్లాస్టుల గ్యాస్ట్ల, ఈ గ్యాస్ట్ల లోపల ఏమేర్పడుతుంది అంటే ఎక్టోడర్ము మీసోడర్ము ఎండోడర్ము మూడు జెర్మ్ లేయర్స్ ఏర్పడతాయి. ప్రతి జెర్మ్ లేయర్ నుండి కొన్ని ఆర్గాన్స్, దీని నుండి కొన్ని ఆర్గాన్స్, దీని నుండి కొన్ని ఆర్గాన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టోడర్మ్ నుండి స్కిన్ వస్తుంది, మీసోడర్మ్ నుండి యాక్చువల్ హార్ట్ లంగ్స్ వస్తాయి, ఎండోడర్మ్ నుంచి గట్ వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్. ఈ విధంగా అన్ని ఈ మూడు జెర్మ్ లేయర్స్ ఏర్పడి దాని నుండి ఇట్లా రావడాన్ని ఏమంటున్నారు అంటే యాక్చువల్ గా మన దాన్ని త్రీ జెర్మ్ లేయర్స్ ఏర్పడుతుంది కాబట్టి ట్రిప్లో బ్లాస్టిక్ ఎనిమల్స్ అన్నా. తర్వాత వీటి యొక్క ఎగ్స్ ఒకసారి చూస్తాం. ఎగ్స్ లోపల యోక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యోక్ అనేది లెస్ యోక్ ఉంటుంది కాబట్టి ప్లసెంటా ఫామ్ అవుతుంది. దీని లోపల ఏమవుతుంది ప్లసెంటా ఫామ్ అవుతుంది. ప్లసెంటేటెడ్ ఎనిమల్స్ అని కూడా అంటారు మమ్మల్స్. ఓకే ఓకే ఎగ్ అంటే బయటికి పెట్టే ఎగ్ కాదు, మన హ్యూమన్ బీయింగ్స్ లో కూడా ఫీమేల్స్ లో కూడా ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్స్ లెస్ యోక్ కలిగి ఉంటాయి, అందుకోసమే
కొన్ని రోజుల తర్వాత మదర్ కి ఫీటస్ కి మధ్య ప్లసెంటా ఏర్పడుతుంది క్లియరా తర్వాత ఈ ఎగ్స్ అనేది చూడండి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ ని చేస్తాయి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ క్లీవేజ్ అంటే యాక్చువల్ డ్యూరింగ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఒక డివిజన్ జరుగుతాయి ఆ డివిజన్ అనేది అప్పర్ నుండి లోయర్ కి కంప్లీట్ గా వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఇట్ సైడ్ నుండి ఇట్లా ఇట్ సైడ్ నుండి ఇట్లా కంప్లీట్ క్లీవేజ్ అనేది జరుగుతుంది ఓకే కాబట్టి దిస్ ఆర్ కాల్డ్ యాస్ హోలో బ్లాస్టిక్ ఎండ్ క్లీవేజ్ అంటారు హోలో అంటే మొత్తం బ్లాస్టిక్ అంటే బ్లాస్ట్ లా స్టేజ్ లో జరిగే క్లీవేజెస్ అనేసి అక్క హోలో బ్లాస్టిక్ క్లీవేజెస్ ఇంకా కమింగ్ టు ది సిస్టమ్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ రెస్పిరేషన్ చూడండి రెస్పిరేషన్ గాని చూస్తే మమ్మల్స్ యొక్క రెస్పిరేషన్ అనేది ముఖ్యంగా లంగ్స్ నుండి జరుగుతుంది మమ్మల్స్ నుండి రెస్పిరేషన్ ఆల్వేస్ లంగ్స్ ద్వారా జరుగుతుంది అదే విధంగా ఈ రెస్పిరేషన్ జరగడానికి జనరల్ గా మన కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ పోవడాన్ని ఆక్సిజన్ ఇన్ సైడ్ పోవడాన్ని ఏమంటారంటే రెస్పిరేషన్ అంటారు ఇది యాక్చువల్లీ ఆల్రెడీ తెలిసిన విషయం తర్వాత రెస్పిరేషన్ తర్వాత డైజెషన్ చూడండి డైజెషన్ అన్ని యానిమల్స్ ఈ మమ్మల్స్ లోపల కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అంటే మౌత్ నుండి స్టార్ట్ అయ్యేసి యానస్ తో ఎండ్ అవడానికి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటున్నారు దీంట్లో క్లోకా ఆబ్సెంట్ దీంట్లో ఏంటి క్లోకా అనేది ఆబ్సెంట్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన క్లోకా అంటే డైజెస్టివ్ సిస్టమ్ గానీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ గానీ రిప్రొడక్టివ్ సిస్టమ్ గానీ అన్ని కూడా ఒకే హోల్ ద్వారా బయటికి ఓపెన్ అవుతాయి దాన్ని క్లోకా అంటారు దీంట్లో క్లోకా ఉండదు క్లోకా ఉండదు కాబట్టి ఎక్స్క్రిషన్ కి సపరేట్ ఆర్గాన్ ఉంటుంది ఓకే తర్వాత రీప్రొడక్షన్ కి సపరేట్ ఆర్గాన్ ఉంటుంది ఇప్పుడు ఫీమేల్స్ లో రీప్రొడక్షన్ వెజైన్ అంటాము మేల్స్ లో పెనిస్ అంటాం ఎక్స్క్రిషన్ కి ఫీమేల్స్ లోపల వెజైన్ ఏమంటే యూరినరీ ఆర్ఫేజ్ ఉంటుంది మేల్స్ లోపల పెనిస్ ద్వారా జరుగుతుంది అంటే ఇవి డిఫరెంట్ గా ఓపెన్ అవుట్ సైడ్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మమ్మల్స్ లోపల ఇది సపరేట్ గా చూసుకోవాలి డైజెషన్ తర్వాత ఇప్పుడు చూడండి కంప్లీట్ డైజెషన్ వచ్చింది ఎక్స్టర్నల్ డైజెషన్ ఒకసారి చూడాలి దీని లోపల అన్నిట్లో కూడా ఎక్స్టర్నల్ డైజెషన్ జరుగుతుంది యాక్చువల్లీ ఎక్స్టర్నల్ డైజెషన్ అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఉంది ఇది స్టమక్ అనుకుందాం ఫుడ్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తుంది స్టమక్ లోపల డైజెస్ట్ అవుతుంది ఈ స్టమక్ లోపల ఎట్లా డైజెస్ట్ అవుతుంది అంటే ఈ స్టమక్ లో ఉన్న వాల్స్ అనేవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగడం వల్ల డైజెస్ట్ అవుతుంది అంతేగాని తీసుకున్న ఫుడ్ టిష్యూ లోపలికి పోయి సెల్ లోపలికి పోయి సెల్ లోపల బ్రేక్ అవ్వట్లా రెండు టిష్యూస్ మధ్యలో నలిగిపోవడం వల్ల బ్రేక్ అవుతుంది ఈ రెండు టిష్యూస్ కొన్ని సెక్రెషన్స్ చేయడం వల్ల ఫుడ్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ రెండు టిష్యూస్ మధ్యలో అంటే ఎంటీ స్పేస్ లోపల బ్రేక్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఎక్స్టర్నల్ డైజెషన్ అని చెప్తున్నారు ఓకే ఇంకా డైజెషన్ తర్వాత ఎక్స్క్రిషన్ చూద్దాం ఎక్స్క్రిషన్ మెటానెఫ్రిడియా మెటానెఫ్రిడియా అంటే నెఫ్రాన్స్ కంప్లీట్ గా ఫుల్లీ డెవలప్డ్ నెఫ్రాన్స్ అనేవి ఏర్పడి ఉంటాయి అందుకోసం వీటిని మెటానెఫ్రిడియా అన్నారు ప్రోటో నెఫ్రిడియా మీసో నెఫ్రిడియా కూడా ఉన్నాయి ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను దీంట్లో మాత్రం మెటానెఫ్రిడియా ఉంటుంది ఎస్పెషల్లీ కిడ్నీ లోపల ఉంటుంది కిడ్నీ లోపల మెటానెఫ్రిడియా నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి అదే విధంగా ఏంటి ఎక్స్క్రీట్ చేస్తున్నాయంటే మోస్ట్లీ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఏంటి యూరియా అనేది ఎక్స్క్రిటరీ మెటీరియల్ గా ఉంటుంది ఎక్స్క్రీషన్ తర్వాత చూడండి రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ మనం చూసామంటే మేల్ లోపల టెస్టిస్ ఉంటుంది ఫీమేల్ లోపల జనరల్ గా ఓవరీస్ ఉంటాయి రెండు ఓవరీస్ ఉంటాయి ఇవి రెండు టెస్టిస్ ఉంటాయి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఓకే ఒక రెండు టెస్టిస్ రెండు ఓవరీస్ ఉంటాయి ఓవరీస్ లోపల నుండి ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్ నుండి స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ రెండు రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యేసి బేబీ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఓకే ఇవి రీప్రొడక్షన్ కి సంబంధించినవి అయితే ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ గా జరుగుతుంది టెస్టిస్ నుండి స్పర్మ్ ఓవరీ నుండి ఎగ్ రావడం వల్ల ఈ రెండు కూడా ఫాలోపియన్ ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ జరుగుతాయి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ తర్వాత ఇంకా బ్రెయిన్ గురించి మాట్లాడాలి బ్రెయిన్ అనేది అన్ని యానిమల్స్ లో కన్నా హైలీ డెవలప్డ్ బ్రెయిన్ అనేది ఈ యొక్క మమ్మల్స్ లోనే అబ్జర్వ్ చేస్తారు హైలీ డెవలప్డ్ బ్రెయిన్ అనేది మమ్మల్స్ లోనే అబ్జర్వ్ చేస్తారు మన యొక్క మమ్మల్స్ క్రేనియం నుండి 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేటివి డెవలప్ అయి ఉంటాయి యాక్చువల్లీ ఇది పుర్రే కదా పుర్రేలో కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి తర్వాత లోపల నాలుక ఉంది ఇటన్నిటి కూడా బ్రెయిన్ లో నుండి నర్వ్స్ అనేటివి వస్తాయి
ఆ బ్రెయిన్ అంటే ఇది కపాలం పుర్రే ఈ పుర్రే నుండి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఆరిఫేసెస్ ఆ ఆరిఫేసెస్ నుండి నర్వ్స్ అనేది బయటకు వచ్చేసి కళ్ళకి బయటకు వచ్చేసేసి చీక్స్ కి ఇదంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి ఎన్ని పేర్స్ అంటే 12 పేర్స్ ఇట్ సైడ్ 12 ఇట్ సైడ్ 12 మొత్తం 12 ప్లస్ 12 24 అనేటివి నర్వ్స్ అనేటివి బ్రెయిన్ నుండి క్రేనియం నుండి బయటకు వస్తాయి కాబట్టి 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేది చెప్తారు ఓకే తర్వాత దీని యొక్క ఇయర్ మిడిల్ ఇయర్ లోపల 3 బోన్స్ ఉంటాయి త్రీ బోన్స్ అనేవి ఉంటాయి ఓకే ఆ త్రీ బోన్స్ ఉండడం కూడా మమ్మల్స్ యొక్క స్పెషలైజ్డ్ క్యారెక్టర్ అవుట్ సైడ్ ఇయర్ కి పిన్నా ఉంటుంది ఇయర్ కి పిన్నా ఉంటుంది చాలా వరకు ఎనిమల్స్ లోపల పిన్నా అనేది ఉండదు అంటే ఈ యొక్క చెవి డొప్ప ఉండదు ఓకే మమ్మల్స్ స్పెషల్ గా ఈ యొక్క క్యారెక్టర్ ని మనం అబ్జర్వ్ చేస్తాం తర్వాత చూడండి యాక్చువల్లీ దిస్ ఇస్ ద మెడ భాగంలో సర్వికల్ రీజన్ అంటారు మనం ఈ మెడ భాగాన్ని సర్వికల్ రీజన్ అంటారు సర్వికల్ వర్టిబ్రా ఏర్పడి ఉంటుంది సర్వికల్ వర్టిబ్రా వర్టిబ్రా అంటే వెన్నెముక ఈ మెడ భాగంలో కూడా మనకు వెన్నెముక ఉంటుంది మమ్మల్స్ లోనే ఉంటుంది వేరే ఎనిమల్స్ లో ఎక్కడ కూడా ఉండదు కాబట్టి సర్వికల్ వర్టిబ్రా అనేది ఏర్పడి ఉంటుంది ఇది స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఓకే దీంతో పాటు చూడండి ఈ ఎనిమల్స్ లోపల హెడ్ ఎనిమల్ యొక్క స్ట్రక్చర్ హెడ్ ఉంటుంది నెక్ ఉంటుంది నెక్ తో పాటు థొరాసిక్ రీజన్ అంటే థొరాసిక్ రీజన్ అంటే ఇది హెడ్ నెక్ థొరాసిక్ రీజన్ తర్వాత అబ్డామెన్ అబ్డామెన్ అంటే కడుపు భాగం ఓకే ఈ విధంగా డివిజన్ అయి ఉంటుంది ఓకే ఇది యాక్చువల్గా ఏంటంటే మమ్మల్స్ కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే మాక్సిమం ఒక 20 పాయింట్స్ వరకు వచ్చుంటాయి ఆ 20 పాయింట్స్ ని మీరు జస్ట్ బ్రీఫ్ గా గుర్తుపెట్టుకున్నారంటే సింపుల్ గా ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు జస్ట్ అస్ చూసుకొని వెళ్ళారంటే ఈజీగా 20 పాయింట్స్ లో అట్లీస్ట్ మనం 15 రాయొచ్చు ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు గనక ఈ లెసన్ యూజ్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఓకే నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ